వెల్కమ్ టు బిగ్ ప్రాపర్టీ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇంటిని అమ్మడం అనేది సంక్లిష్టమైన మరియు కొన్నిసార్లు సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ హోమ్సెల్లింగ్ జర్నీని నావిగేట్ చేయడంలో మీకు సహాయపడటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూద్దాం సరైన ధరను సెట్ చేయడం మీ ఇంటికి సరైన ధర నిర్ణయించడం చాలా ముఖ్యం పోటీ మరియు కరెక్ట్ ధరను నిర్ణయించడానికి మీ ప్రాంతంలో పోల్చదగిన లక్షణాలను అంటే లైక్ ఏరియాస్ రడ్జ్ని పరిశీలించండి అధిక ధర కొనుగోలుదారులను నిరుత్సాహపరుస్తుంది అయితే తక్కువ ధర నష్టానికి దారితీయవచ్చు కాబట్టి మీ ఏరియాని బేస్ చేసుకొని అమీనిట్స్ని బేస్ చేసుకొని రేట్ ఫిక్స్ చెయ్యండి ఎంట్రన్స్ ఏరియాని మెరుగుపరచండి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బేస్డ్ ఇంప్రెషన్ అన్నట్టు వెలుపలి భాగాన్ని చక్కగా ఉంచడం ద్వారా మీ ఇంటి లుక్ పెంచుతుంది యార్డ్ను శుభ్రం చేయండి పొదలను కత్తిరించండి పువ్వులు నాటండి మరియు అవసరమైతే ముందు తలుపుకు మళ్లీ పెయింట్ చేయండి స్వాగతించే బాహ్య భాగం మరింత కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది ముఖ్య లక్షణాలను హైలైట్ చేయండి మీ ఇంటి ప్రత్యేక పాయింట్లను బాహ్యర్ని గుర్తుచేలా నొక్కి చెప్పండి ఇది విశాలమైన వంటగది అందమైన పెరడు లేదా కొత్తగా పునర్నిర్మించిన బాత్రూమ్ అని అన్ని లక్షణాలను హైలైట్ చేయండి ప్రాపర్టీ ప్రమోషన్ మనోలుదారులను చేరుకోవడానికి వివిధ మార్కెటింగ్ ఛానెళ్లను ఉపయోగించండి మీ ఇంటిని ఆన్లైన్లో ఉంచడానికి క్వాలిటీ ఫోటోగ్రాఫ్లు వీడియోలు మరియు వర్చువల్ టూర్లను ఉపయోగించండి సోషల్ మీడియా రియల్ ఎస్టేట్ వెబ్సైట్లు మరియు యార్డ్ గుర్తులు మరియు ఫ్లయర్ల వంటి ట్రెడిషనల్ పద్ధతులను ఉపయోగించుకోండి పేరున్న ఏజెంట్తో చేయండి స్థానిక నైపుణ్యంతో ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ను నియమించుకోండి అనుభవజుడైన ఏజెంట్ మీకు ఈ ప్రక్రియలో హెల్ప్ చేయవచ్చు ధర మార్కెటింగ్ చర్చలు మరియు వ్రాతపనిని నిర్వహించడంలో సహాయం చేయవచ్చు వారు విలువైన ఆలోచనలు అందించగలరు మరియు మీ పని భారాన్ని తగ్గించగలరు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండండి కొనుగోలుదారుల కోసం మీ ఇంటిని వీలైనంత అందుబాటులో ఉండేలా చేయండి ఎక్స్పోజర్ను పెంచడానికి మరియు ఆఫర్లను స్వీకరించే అవకాశాలను పెంచడానికి సాయంత్రాలు మరియు వీకెండ్లో కొనుగోలుదారులకు అనుగుణంగా ఉండండి అవసరమైన మరమ్మతులను పూర్తి చేయండి మీ ఇంటిని లిస్టింగ్ చేయడానికి ముందు ఏదైనా గుర్తించదగిన మరమ్మతులు లేదా నిర్వహణ పనులని చేయించండి లీకైన కుళాయిలు పగిలిన టైల్స్ లేదా ఎలక్ట్రికల్ ఫిక్చర్ల వంటి సమస్యలను పరిష్కరించడం వలన మీ ప్రాపర్టీ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది మరియు కొనుగోలుదారులు ధరను తగ్గించకుండా చూసుకోవచ్చు చర్చల కోసం సిద్ధంగా ఉండండి కొనుగోలుదారులు ధర ఆకస్మిక పరిస్థితులు లేదా మరమ్మతులపై చర్చలు జరపవచ్చు చర్చలలోకి ప్రవేశించే ముందు మీ ప్రాధాన్యతలు మరియు పరిమితులను అర్థం చేసుకోండి పరస్పరం ఆమోదయోగ్యమైన నిబంధనలను కనుగొనడానికి ఓపెన్ మైండెడ్గా ఉండండి మరియు కొనుగోలుదారుతో కలిసి ఆలోచించండి ఆఫర్లను జాగ్రత్తగా సమీక్షించండి ఆఫర్లు రావడం ప్రారంభించినప్పుడు మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్తో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చర్చించండి ధర మాత్రమే కాకుండా ఆకస్మిక పరిస్థితులు ఫైనాన్సింగ్ నిబంధనలు మరియు డీల్ను ముగించే కొనుగోలుదారు సామర్థ్యాన్ని కూడా పరిగణించండి చట్టపరమైన మరియు ఆర్థిక సమ్మతిని నిర్వహించండి మీ ఇంటిని విక్రయించేటప్పుడు మీరు అన్ని చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతలకు కట్టుబడి ఉన్నారని నిర్ధారించుకోండి స్థానిక చట్టాలు బహిర్గతం అవసరాలు మరియు అవసరమైన వ్రాత పనితో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మీ ఏజెంట్తో సన్నిహితంగా పని చేయండి మరియు అవసరమైనప్పుడు నిపుణులను సంప్రదించండి గుర్తుంచుకోండి ఇంటిని విక్రయించడానికి సమయం పడుతుంది కాబట్టి ఓపికగా మరియు పట్టుదలతో ఉండండి ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా విజయవంతమైన ఇంటి అమ్మకానికి మీ అవకాశాలను పెంచుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి